మహబూబ్నగర్ పట్టణంలో ముంపు సమస్య లోతట్టు కాలనీవాసులు అధికారులు ప్రజాప్రతినిధులకు మీద కునుకు లేకుండా చేస్తోంది గంటపాటు వర్షం గట్టిగా కురిస్తే రామయ్య బౌలి శివశక్తి నగర్ బీకే రెడ్డి కాలనీ కురిహినిశెట్టి కాలనీ గణేశ్ నగర్ ప్రాంతాలు వరదతో నిండిపోతున్నాయి భారీ వర్షం కురిస్తే వరద నీరు రహదారులపై ప్రవహించడమే కాకుండా ఇళ్లలోకి చేరుతోంది ఎడతెరిపి లేని వానలు కురిస్తే లోతట్టు ప్రాంత వాసుల కష్టాలు అంతా ఇంతా కాదు ఇంట్లో ఉండలేక బయటకు వెళ్లలేక నానా అవస్థలు పడుతుంటారు మంచి నీరు నిత్యావసరాలు దొరకడం సైతం కష్టమవుతుంది దుర్గంధం దోమలు రోగాలతో సతమతం అవుతున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్ పిల్లలకి కూడా చాలా ఫీవర్స్ వస్తున్నాయి ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ వాటర్ వస్తున్నాయి ఇంట్లోకి వాటర్ వస్తే మేము ఎట్లా ఉంటాం సార్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం ఈ వాటర్ ఇక్కడ రాకుండా వేరే సైడ్ మళ్ళీ లాగా చూడండి సార్ రోడ్ పైన కూడా రోడ్ ఎక్కడో వాటర్ ఎక్కడో మోరీ ఎక్కడో అసలు ఎక్కడ నడవాలో కూడా తెలియట్లేదు మాకు ఇక్కడ ఈ వాటర్ ఇలా రావడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా మేము ఇక్కడ వెజిటేబుల్స్ తెచ్చుకోవాలన్నా వాటర్ తెచ్చుకోవడానికైనా ఇంట్లో ఉండడానికైనా చాలా ప్రాబ్లం అవుతుంది ఈ వాటర్ రావడం వల్ల ఇన్ఫెక్షన్స్ మా దోమలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ వర్షం వచ్చినప్పుడల్లా ఇలానే ప్రాబ్లం అవుతుంది వర్షం వచ్చిన టూ త్రీ డేస్ ఇలానే ఉంటుంది టూ ఇయర్స్ నుంచి వస్తున్నాయి అంతకు ముందుకు రాకుండా చెరువు కట్ట అయితే ఎప్పుడు పని స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నీళ్లు మళ్లించడం జరిగింది కదా అప్పటి నుంచి ఇవన్నీ ఇళ్లలోకి రావడం జరుగుతుంది పాలమూరులో పెద్ద చెరువు నిండినప్పుడల్లా ముంపు సమస్య వచ్చినా అంత తీవ్రంగా ఉండేది కాదు పట్టణంలోని మురుగంతా మూడు కాల్వల ద్వారా అబ్దుల్ ఖాదర్ దర్గా కొత్త బస్ స్టాండ్ సాహెబ్ గుట్టగుండ పెద్ద చెరువులోకి చేరేది చెరువు నిండితేనే దిగువన ముంపు సమస్య ఏర్పడేది ప్రస్తుతం మురుగునీరు చెరువులో చేరకుండా అబ్దుల్ ఖాదర్ దర్గా నుంచి వచ్చే కాల్వను రామయ్య బౌలి వైపు వెళ్లే అలుగుకు కొత్త బస్టాండ్ శాసాహెబ్ గుట్ట నుంచి వచ్చే కాల్వల్ని బీకే రెడ్డి కాలనీ వైపు వెళ్లే అలుగు వైపు మళ్లించారు ఈ మురుగునీటికి భారీ వానల కారణంగా వచ్చే వరద నీరు తోడవడంతో కాల్వల సామర్థ్యం సరిపోవడం లేదు దీంతో వరద నీరు రోడ్లపైకి ఇళ్లలోకి పోటెత్తుతోంది ఏడాది కాలంగా సమస్య తీవ్రమైంది మేము చెరువు కట్ట డెవలప్ చేస్తామనే ఒక ఉద్దేశంతో ప్రణాళిక లేకుండా ఈ డ్రైన్ వాటర్కి పరిష్కారం చూపకుండాగా నేరుగా వాటర్ ఏదైతే చెరువు కట్టలకు వెళ్తుందో ఆ రోడ్ ఆ నీటిని బ్లాక్ చేయడం జరిగింది అందువల్ల ఈ సమస్య తలెత్తింది ఇంతకుముందు ఎప్పుడు కూడా పదకొండున్నర ఇంచులు రెండు వేల పదహైదులో వాటర్ పడ్డది అప్పుడు కూడా ఇంత వాటర్ రాలేదండి మెయిన్ తూమ్ ఏదైతే ఉందో ఆ తూమ్ దగ్గర పాలకులకు సంబంధించిన బినామీలు భూములు కొనడం జరిగింది ఆ మెయిన్ తుమ్ని బ్లాక్ చేయడం జరిగింది అందువల్ల మాకు ఈ మెయిన్ సమస్య తలెత్తింది మీరు చెరువులకు వెళ్ళాల్సిన నీటిని ప్రజల మధ్యలకి డైవర్షన్ చేయమని మీకు ఎవరు చెప్పారు అసలు మరోవైపు పెద్ద చెరువు రెండు అలుగుల్లో నుంచి బయటకొచ్చే నీటి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ దశాబ్దాల కాలంగా వెలిసిన ఆక్రమణలే ముంపు సమస్యకు అసలు కారణమని అధికారులు అంటున్నారు ఈ మేరకు పెద్ద చెరువు బోన్ లో ముప్పై రామయ్య బౌలి అలుగువైపు అరవై ఐదుకు పైగా గతంలో నిర్వహించిన సర్వేలో గుర్తించారు వాటిని తొలగిస్తూ వంద అడుగుల వెడల్పుతో వరద కాలువల్ని నిర్మించడమే శాశ్వత పరిష్కారమని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు ముంపుపై అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చే ఏడాది నాటికి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఎంక్రోచ్మెంట్ కావడం వలన నీళ్ళు అనేటివి పడ్డ నీళ్ళు పడ్డట్లు లోపలికి వెళ్తూ ఉన్నాయి వంద ఫీట్లు రామయ్యబోల్ దగ్గర వంద ఫీట్ల నాలా ఇవాళ చాలా అతి తక్కువగా ఐదు ఫీట్ల వరకు వచ్చింది ఒక అరవై ఏడు ఇల్లు కంప్లీట్ ఎంక్రోచ్ అయ్యాయని బఫర్ జోన్లో ఒక ముప్పై ఇల్లు ఉన్నాయని చెప్పి వచ్చింది నాలా ఎంత ఉందో దాని ప్రకారమే పోవాలని చెప్పి అధికారులను మేము ఆదేశిస్తాం దాని ప్రకారమే ఎంక్రోచ్మెంట్ రిమోల్ చేసి శాశ్వతంగా ఒక మంచి పెద్ద డ్రైన్ కడితే ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా టౌన్కు ఇబ్బంది ఉండదు నాలా ఎంక్రోచ్ అయినటువంటి వాళ్ళు సహకరించాలి కనుక ఎంక్రోచ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మా మార్క్ చేయగానే తప్పుకోవాలి మా పార్టీ ఈ పార్టీ అని కాదు ఎవరున్నా తీసేస్తాం ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం వర్షాలు విపరీతంగా వచ్చినందువల్ల కొద్దిగా లోతట్టు ప్రాంతం చాలా ఇబ్బందులకు గురైన మాట వాస్తవం ఒక తొంభై వ్యక్తుల ఇండ్ల కొరకు టోటల్ యావ మహబూబ్నగర్ పట్టణాన్ని ముంచే పరిస్థితి కాదు ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవం వచ్చే సంవత్సరం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏ నష్టం జరగకుండా ప్రజలు కానీ సహకరించాలి ఇప్పుడు వంద పీట్లు ఉన్నాయి కదా వాళ్ళందరూ సహకరిస్తే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అధికారులు చెబుతున్నట్లుగా వచ్చే ఏడాది నాటికి శాశ్వత పరిష్కారం అమల్లోకి వస్తుందా అన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోంది అధికారులు గుర్తించిన ఆక్రమణలు తొలగించడం సవాల్గా మారనుంది మరోవైపు ఆక్రమణలు తొలగించి వరద కాల్వల నిర్మాణం పూర్తయ్యే వరకు ఏటా వానాకాలంలో తమ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ముంపు బాధితుల్ని వేధిస్తున్నాయి